హాయ్ హాయ్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ అందరికీ చాలామందికి తెలుసు, అంటే మీలో తెలిసిన అంటే కొంతమందికి ఎలా తెలుసు అంటే చెడ్డగా తెలుసు, కొంచెం మందికి మంచిగా తెలుసు. ఓకేనా? ఇప్పుడు నేను ఎందుకు లైవ్ పెట్టాను అంటే, లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నానంటే, దీనికి కారణం విజ్జు, దుబాయ్ అండ్ అమలాపురం ఈయన గురించి మాట్లాడడానికి వచ్చాను. సార్, మీకు ఇంకా ప్రూఫ్స్ దొరకలేదా? అంటే 5,000 కొట్టిన ప్రూఫు, ఇంకా నేను మీతో మాట్లాడింది వీడియో కాలు, ఇంకా ఖత్తర్లో ఎవరితో పడుకున్నానో ఏం చేశానో అది, మస్కెట్లో ఎవరితో పడుకున్నానో ఏం చేశానో అది, ఇంకా నా ఊళ్ళో ఎంత మంది దగ్గర పడుకున్నాను అవి ఇంకా దొరకలేదా సార్? వెతుకుతున్నారు ఇంకా? అంటే దొరుకుతాయా ఇప్పటికీ? ఇంకా దొరకవా? అంటే మీరు చాలా గొప్పవాళ్ళు కదా సార్, మీరు లైవ్లోకి వచ్చి గొంతు చించుకుని ఓ అరిసేశారు కదా, దానికోసం నేను పెట్టాను అడుగుతున్నాను. అంటే మీకు ఎలాగ లైవ్లోకి సమాధానం చెప్పేది ఉండదు, నేను లైవ్లోకి వస్తే ఎవరో ఒకరు వస్తారు, మీరు వస్తే ఎవరో ఒకరు వస్తారు, సో నాకు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. అందుకని నేను ఇప్పుడు మీకు ఈ వీడియో పరంగా నేను మీకు ఇంకా వెతుకుతున్నారా? ఏంటండి విజయ్ గారు, మిమ్మల్ని లైవ్లో మాట్లాడితే తిడుతున్నాను అంటున్నారు, మీ చెల్లి ఫోటో మీ ఫోటో వేస్తే బ్యాక్గ్రౌండ్ వేస్తాను అంటున్నారు. సరే, మీ చెల్లి అంటే ఆడది, మరి నన్ను నేను మీ చెల్లి ఏమి మీ లవర్ అని నేను చెప్పలేదా? కానీ మీరు నా లవర్ అని చెప్పారు మీరు కదా, కాబట్టి మీరు పక్క ప్రూఫ్లు దండి, ఎందుకంటే మీరు పెద్ద మనుషులు, మీ సొసైటీలో ఒక గౌరవమైన ఎమ్మెల్యే పోస్ట్కి మీరు పోటీ చేస్తున్నారు కదా. అంటే టిక్ టాక్లో జనాలందరినీ ఎర్రిపప్పలు చేయకండి, ఎందుకంటే మీకు ఉన్న ధైర్యానికి మీకున్న గట్స్కి ఒక అమ్మాయి మీద అంత పెద్ద నింద వేసినంటే మీరు అది ధైర్యాన్ని నిరూపించుకోవాలి కదా సార్. మీరు పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా అన్నారు మీరు. ఓకేనా? ఓకే, మీ దగ్గర పక్కా ప్రూఫ్స్ లేకపోతే ఒకటి ఏంటంటే, ఉండండి ఒక నిమిషం, మీకు అయ్యమ్మలో కాలేజ్ తీయడం తెలియదు అన్నారు కదా. సరే సార్, నేను మీకు చెప్తున్నాను సార్, అంటే తెలియదు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అయ్యమ్మ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కాల్ హిస్టరీ అని ఉంటుంది చూడండి, కాల్ హిస్టరీ అని ఉంటుంది, ఉండండి మీకు అది కూడా చూపిస్తాను. మళ్ళీ ఏమంటారంటే ఇదిగో కాల్ హిస్టరీ అని ఉంది చూడండి, ఇక్కడ సెకండ్ వన్. ఓకే, ఈ సెకండ్ వన్ ఆన్ చేస్తే మీకు ఇక్కడ ఈ కాల్స్ వస్తాయి అన్నమాట, ఇలా. ఓకేనా? టైము డేట్తో సుద్దా మీకు కాల్స్ వస్తాయి. ఇవి మీరు తీసి నా నెంబరు నేను మీతో మాట్లాడింది టైము డేటు అన్నీ వస్తాయి సార్ మీకు. అంటే మీకు తెలియదు అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను, ఎందుకంటే మీకు తెలియనప్పుడు నాకు తెలిసింది చెప్పడం తప్పలేదు కదా సార్. ఓకే, ఇప్పుడు మీ చెల్లి ఫోటో వేశాను అని అంటే కనుక మీరు నా మీద నిందేశారు కాబట్టి మీ చెల్లి బయటకు రావాల్సి వచ్చింది. ఓకేనా? మీ చెల్లి అని చెప్పుకున్నప్పుడు మీరు మీ చెల్లిని కాపాడుకోవడానికి ఒక అర్ధన మంది ఎందు ఎత్తారా చెప్పండి. ఇప్పుడు మీ చెల్లి ఫోటో నేను బ్యాక్గ్రౌండ్ వేస్తాను, ప్రతి ఒక్కడిది టిక్ టాక్లో ప్రతి ఒక్కడికి చెప్తున్నా. ఓకేనా? మీ ఫోటో నేను బ్యాక్గ్రౌండ్ వేస్తాను. అవును, మీరు ఎంతమందినో తిట్టారు, వాళ్ళందరూ కోపాలు వచ్చి మీ ఫోటోలు తీసుకున్నారు, నువ్వు అందరినీ హేళన చేసి మాట్లాడుతావు, నువ్వు చూసిన అమ్మాయిలందరికీ లాంటిదని కాదు నేను, గుర్తుపెట్టుకో. ఇది నేను సవాల్ ఇస్తున్నాను నీకు, ఒక మగాడు అయ్యి ఉండి ఒక ఆడదని మీద నిందేసి దాక్కుంటున్నావు నువ్వు, నిరూపించకుండా. నువ్వేం మగాడు స్వామి, నువ్వు మా అమ్మకి చెప్పోగా, పిన్ టు పిన్ మాట్లాడాను నేను మీ అమ్మాయితో అని చెప్పో. ఓకేనా? ఆ పిన్ టు పిన్ ఏంటో నిరూపించబ్బా, నీకు ఆ ధైర్యం ఉంటే మా అమ్మ మాట్లాడి నేను మాట్లాడి రికార్డ్ చేసుకోవడం, నీ పక్కనున్నవాడు ఎవడో కానీ రంకిలేసాడు కదా, ఏంటి కాకినాడలో పోలీస్ స్టేషన్ పెడతాను, కంప్లైంట్ పెడతాను, కోర్టులో పెడతాను అని చెప్పి మీకు దమ్ముంటే, మీరు నిజంగా మీ అమ్మ బాబు కాపురం చేసి పుడితే గనక, మీరే గనక పుట్టుంటే గనక నిరూపించండి, అప్పుడు నేను ఒప్పుకుంటా నేను తప్పు చేశానని. నిరూపించిన రోజుని నేను ఎవరికంటికి కనిపించను. ఓకేనా? ఒరే విజ్జు, నీకే, నీకు ఇప్పటి వరకు నేను చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చాను. ఎంత అంటే నువ్వు ఎంతమంది ఆడపిల్లను మోసం చేసినా కానీ ఆడవాళ్ళది తప్పని అన్నాను చూడు, అది నేను చేసిన తప్పు. ఒక మంచి ఫ్రెండ్గా మాట్లాడతానన్నావు,
గుడ్ ఫ్రెండ్ అన్నా గుడ్ ఫ్రెండ్ లాగే ఉండాలి. ఏంట్రా మన ఇద్దరు పరిచయమే 1 సంవత్సరం అవుతుందా? నేను టిక్ టాక్ డౌన్లోడ్ చేసే 9 నెలలు అవుతుందిరా. రేపు ఆగస్ట్ వస్తే 1 సంవత్సరం అవుతుంది నాది, పాత టిక్ టాక్ కొత్త టిక్ టాక్ మొత్తం అంతా కలిపితే. ఓకేనా? చూసుకో వెళ్ళి. నువ్వు టిక్ టాక్ నేను ఎప్పటి నుంచి వాడుతున్నాను? నిందేశామంటే కరెక్ట్గా ఉండాలి. నోరెలా వచ్చిందిరా నీకు నా మీద అన్ని మాట్లాడడానికి? సరేలే, ఇవన్నీ ఎందుకులే కానీ నిన్న నేనేమన్నా కానీ కత్తర్లు ఎవరితో పడుకున్నాను? ప్రూఫ్ తీసుకురా. మస్కెట్లో కూడా నా మొగుళ్ళు తీసుకొస్తానన్నావు, మర్చిపోయావేమో. నువ్వు మాట్లాడింది ప్రతి ఒక్కటి నా దగ్గర రికార్డింగ్ ఉంది. సో నువ్వు మర్చిపోయావేమో, ఒకసారి గుర్తు చేస్తున్నాను. తీసుకుంరా నీకు దమ్ముంటే. ఓకేనా? ఆరోపణ లేని మాటలు, నిరూపణ లేని మాటలు ఆరోపించకూడదు. ఒక ఆడదాని మీద నేను చేశామంటే అది ఖచ్చితంగా నిరూపించాలి. అప్పుడే కదా మన పుట్టుకి మనకి ఇది ఉంటుంది. ఓకేనా? నువ్వు నిరూపించు, ఎందుకంటే నిరూపించకపోతే నీ పుట్టుకనే అవమానించుకున్నట్టురా. నువ్వు నీ అమ్మకు పుట్టినట్టు కాదు, నీ అమ్మ నీ బాబు సంసారం చేస్తే పుట్టినట్టు కాదు. ఏదో తప్పుడు తప్పుడు నేను వచ్చేస్తారోయ్, గుర్తుపెట్టుకో. మీ చెల్లి అంటున్నావు కదా, అదే చెల్లిని నువ్వు కానీ నా ప్రూఫ్లు బయట పెట్టలేదనుకో, నీ చెల్లి పక్కన నా మొగుడు పడుకుంటాడు. గుర్తుపెట్టుకో, ఎందుకంటే నా మొగుడు కూడా ఆడల పిచ్చి ఎక్కువ, బాగా ఎక్కువ, ఏదైనా చేస్తాడు. ఓకేనా? ఇది టిక్ టాక్లోకి వచ్చి డబ్బా మాటలు డబ్బా కబుర్లు చెప్పేసి ఆడలందరినీ గ్రిప్పులో పెట్టుకుందాం అనుకోకే. గుర్తుపెట్టుకో, ఎవడండైతే చూసుకుని మాట్లాడుతున్నావో ఆడికే చెప్పేళ్ళి. అన్నా మీ దగ్గర ఎన్నో ప్రూఫ్లు ఉంటే పడేయండి అన్న నా మొఖాన్ని, నేను పెడతాను దాన్ని బయట అని చెప్పు. సరేనా? బైబిల్ పట్టుకుని ఒట్టి పెట్టు. చూసుకో జాగ్రత్త, గుర్తుపెట్టుకో. ఏ సమీరా, నీకే ఇది. నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను ఇంతగా చేసావు కదా, నీ ఆడతానానకే. తర్వాత నా కొడుకుకి డబ్బులు లేవని చెప్పావు కదే. సరేనా? నేనేసిన ముష్టి డబ్బులు నీ కొడుక్కి ఏదైనా ఆరోగ్యం బాగోపోతే బాగా చేపించుకో. ఓకేనా? లేకపోతే నీ మట్టి ఖర్చులకి దినానికి గోతులు పెడతారు కదా, దాని గుంజుకో. లమ్మడికి ఏం మాట్లాడుతున్నావే నన్ను నువ్వు, లుచ్చముండకనా? నేను నీలాగా బజార్దానా అనుకుంటున్నావా? బజార్ ఎక్కడ అనుకుంటున్నావే, లంచదానా? ఏమే, నీకు మంచి చెప్తే నేను చెడు ఎదురొచ్చింది నీకు అంతే కదా. ఈ రోజులో మంచి ఎవరికి పనిచేయదు, అందరికీ చెడే కావాలి. సరే మీతో నాకు మాట్లాడండి కానీ బిబ్బు విజ్జు గారు మీరు మాత్రం మర్చిపోకండి. ఖత్తర్లో మస్కెట్లో ఇండియాలో ఎంతమంది మొగుళ్ళు పెట్టుకున్నానో అవన్నీ తీసుకుని రండి. సో మీరు తీసుకురాలేదనుకోండి మన దగ్గర రియాక్షన్ వేరుంటుంది. ఏదో అన్నారు మర్చిపోయాను మళ్ళీ, నేను నన్ను ఇదిలోకి లాగుతాను అన్నారు కదా, ఇదిలోకి లాగుతాను ఇంకా ఏది చేస్తాను నేను, వదిలిపెట్టను. మరి వదిలిపెట్టేశారేంటి, కామ్గా వచ్చి నా లైవ్లోకి వచ్చి కూర్చుంటున్నారు మళ్ళీ. నేనేమో నిన్ను నా లైవ్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాను, నువ్వు చేసింది మర్చిపోయిందని కాదు. ఏది తీసుకొస్తాను, నాకు టైం ఇచ్చాను నీకు తీసుకొస్తానన్నావని. తీసుకురాలేకపోయావా? తీసుకురా. ఒక ఆడదాని బాడీ మీద పాట్స్ గురించి మాట్లాడి నీ పుట్టుకి ఏంటో నేను కూడా నిరూపిస్తాను. ఓకేనా? నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటావా, అక్కడ కూడా వస్తాను నేను, ఎక్కడికైనా వస్తాను నేను. ఎందుకంటే ఒక ఆడదాన్ని నువ్వు పచ్చి పచ్చి మాటలు మాట్లాడవు, నిరూపణ లేని మాటలు మాట్లాడవు. నువ్వు రాజకీయం గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చూసుకో ఫస్ట్, నీ నిజాయితీ నువ్వు ప్రశ్నించుకో ముందు, నీ బతుకు నువ్వు ప్రశ్నించుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో, తర్వాత ఎదురోళ్ళ గురించి మాట్లాడు. నిరూపణ లేని మాటలు మాట్లాడకూడదు, నిరూపించి మగ్గాడ్రా అని మేసం తిప్పు. ఆ రోజు హరే విజ్జుగడు మగ్గాడ్రా అని అందరు చెప్పుకుంటారు 10 మంది, ఫాలోవర్స్ కోసం, ఫాలోయింగ్ కోసం, ఫేమస్ అవడం కోసం ఇంకొకరిని తొక్కడం కదరో. గుర్తుపెట్టుకో, ముందు చూసావా ఇది కాలు, తొక్కి పడేస్తాను నేను నాతో పెట్టుకున్నావంటే నువ్వు, అది గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావేమో నన్ను, నువ్వు నా ఇంటికి కూడా పీకలనుకుంటున్నావేమో నువ్వు, చూపిస్తాను నువ్వు కాదు విసరడం సవాల్, నేను విసురుతున్నాను.